Good morning children, today I am going to teach class 4th class in subject. In the class, we will third lesson, Arina Mata lesson. We will talk about the middle class. First bit, class of the first bit. Lesson is the first bit. The first bit is the first bit. The first bit is the story of ఆవు పులి కథ. మీకు ఆవు పులి కథ తెలుసు కదా, దాని యొక్క స్టోరీ ఆవు పులి కథ. ఆడిన మాట అనే లెసన్ మీరు అందులో ఆల్రెడీ లెసన్ కంప్లీట్ అయింది. దానికి కఠిన పదాలు రాయించిన, ఓకేనా? క్లాస్ రూమ్లో మీరు ఏం చేయాలి, లెసన్ పేరు పెట్టాలి, కఠిన పదాలు రాసిన కదా. ఇప్పుడు గెట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బిట్ ఆల్రెడీ మీకు చెప్పిన కదా, ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్ రాసినప్పుడు ఇట్లా పేపర్ ఉంటే దాన్ని ఈక్వల్గా ఇట్లా పేపర్ ఫోల్డ్ చేయాలి. పేపర్ ఫోల్డ్ చేసినాక ఇక్కడ లైన్ కొట్టే అవసరం ఉండదు. ఇక్కడ మార్జిన్ సైడ్ బిట్ నెంబర్ అనేది బయటికి రావాలి. హెడ్డింగ్స్ అనేది లైన్ పక్కన నుండి రాసి సింబల్స్, ఈక్వల్ సింబల్ అనేది మిడిల్లో రావాలి. చిన్నగా మంచిగా గుండ్రంగా పెట్టి రాయండి. తర్వాత పెన్సిల్ రాసినప్పుడే పెన్సిల్ షార్ప్ చేసుకొని స్టార్ట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. రాసుకోండి ఫస్ట్ బిట్. అర్థంలో ఇంతకుముందు క్లాస్లో థర్డ్ క్లాస్ రాసిన కదా, ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కూడా సేమ్ అట్లే రాయాలి. అర్థంలో ఫస్ట్ వర్డ్ సాధు, మంచి. ఈ సింబల్స్ అనేది ఈక్వల్గా రావాలి, అటు ఇటు రావద్దు. ఇక్కడ పక్కకే సింబల్ పెట్టిన పక్కకే దాని ఆన్సర్ చేయండి. కలహించు, కలహించు. తగవులాడు అంటే కొట్లాడ, తగవులాడు. ఓకేనా? నెక్స్ట్ సమృద్ధిగా, సమృద్ధిగా. ఎక్కువగా, ఎక్కువగా. పొగుడుతూ, పొగుడుతూ. మెచ్చుకుంటూ, మెచ్చుకుంటూ. నెక్స్ట్ వన్ బెబ్బులి, బెబ్బులి. పెద్ద పులి, పెద్ద పులి. పెద్ద పులి. లంఘించడం, లంఘించడం. దూకడం, దూకడం. బెదురు, బెదురు. భయం, బెదురు. భయం. సత్యము, సత్యము. నిజము, సత్యము. నిజము. గోవు, గోవు. ఆవు. దేని వల్ల అది. నెక్స్ట్ దుష్టులు, దుష్టులు. చెడ్డవారు, చెడ్డవారు. ఎల్లవేళలా, ఎల్లవేళలా. ఎల్లప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు. సత్ప్రవర్తన, ముందే వాడుతుంది సత్ప్రవర్తన. సత్ప్రవర్తన మంచి నడవడి, మంచి నడవడి. మంచి నడవడి. వన్యప్రాణి,
వన్య ప్రాణి, అడవిలో నివసించే జీవి. అడవిలో నివసించే జీవి, ప్రాణి అంటే జీవి. నెక్స్ట్ ఎగతాళి. ఎగతాళి అంటే వెక్కి రెండ. వెక్కి రెండ చూడండి అర్థములు. సాధు మంచి, పచ్చిక గడ్డి, కలిగించు తగవులాడు సమృద్ధిగా ఎక్కువగా, పొగుడుతూ మెచ్చుకుంటూ, నెబ్బులి పెద్ద పొలి, లంఘించడం దూకడం, బెదురు భయం, సత్యము నిజము, గోవు ఆవు, దుష్టులు చెడ్డవారు, ఎల్లవేళలా ఎప్పుడు, సత్ప్రవర్తన మంచి నడవడి. వన్యప్రాణి అడవిలో నివసించే జీవి, ఎగతాళి పెట్టినంత. మరోసారి సాధు మంచి, పచ్చిక గడ్డి, కలగించు తగవులాడు సమృద్ధిగా ఎక్కువగా, పొగుడుతూ మెచ్చుకుంటూ, బెబ్బులి పెద్ద పుల్లి, లంఘించడం దూకడం, బెదురు భయం, సత్యము నిజము, గోవు ఆవు, దుష్టులు చెడ్డవారు, ఎల్లవేళలా ఎప్పుడు, సత్ప్రవర్తన మంచి నడవడి. వన్యప్రాణి అడవిలో నివసించే జీవి, ఎగతాళి పెక్కిరింత. ఇది ఫస్ట్ యూనిట్ అయింది కదా. నెక్స్ట్ వన్ సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ వచనములు. వచనములు ఇందులో వచనంలో ఏకవచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. ఇక సైడ్ ఏకవచనం రాయండి. ఏకవచనము, బహువచనము, బహువచనము. ఏకవచన పదాలు ఏకవచన పదాలు ఏకవచన కింద రాయండి, బహువచన పదాలు బహువచన కింద రాయండి. అందులో ఫస్ట్ వన్ పులి. పులి బహువచనం ఏంటి? పులులు. లు అనేది కలిసి వస్తుంది. యజమాని. యజమాని యజమానులు. యజమానులు ఇక్కడ నీ వచ్చినప్పుడు ఇక్కడ లెటర్ ఏం చేంజ్ అవుతుంది, తలపట్టు వచ్చి కొమ్ము వస్తుంది. తర్వాత లు అనే లెటర్ని కలిపి రాయాలి. నీవు, మీరు, నేను, మేము. నేను ఒకదాని ఉంటే నేను అంటాను, నా వెనకాల ఇంకో వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే మేము అంటాం కదా, నేను మేము. నీవు ఒకరే ఉంటే నీవు అంటాం, ఎక్కువ మంది ఉంటే మీరు అంటాం. నీవు, మీరు, నేను, మేము. నోరు. నోరు ఓకేనా. నెక్స్ట్ మిగతా ఇక్కడ దాకొస్తారు రాసుకోండి. సిక్స్త్ వన్ ప్రాణి. ప్రాణి ప్రాణులు దుష్టులు. దుష్టులు 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 పని పనులు బుద్ధి బుద్ధులు పుణ్యమూర్తి. పుణ్యమూర్తి పుణ్యమూర్తులు. పుణ్యమూర్తులు పాపము. పాపాలు ఓకేనా.
ఇది వచనం. చూడండి వచనంలో ఏకవచనం బహువచనం. కులి కులులు, యజమాని యజమానులు, నీవు మీరు, నేను మేము, నోరు నోరు, ప్రాణి ప్రాణులు, దుష్టులు దుష్టులు, పని పనులు, బుద్ధి బుద్ధులు, పుణ్యమూర్తి పుణ్యమూర్తులు, పాపము పాపాలు. నెక్స్ట్ తాడబిడ్డల వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు, వ్యతిరేక పదాలు. భయము భయము, నిర్భయము నిర్భయము, వినయము వినయము, అవినయము అవినయము. నెక్స్ట్ సంతృప్తి సంతృప్తి, అసంతృప్తి అసంతృప్తి. మంచితనము మంచితనము, చెడుతనము చెడుతనము. ఓకేనా? నెక్స్ట్ తేగాడు అంటే తిట్టాడు. సత్యము సత్యము, అసత్యము సత్ప్రవర్తన ప్రవర్తన, దుష్ప్రవర్తన దుష్ప్రవర్తన. పుణ్యము పుణ్యము, పాపము దయా నిర్దయ, లాభం నష్టం. అభిటైతే నెక్స్ట్ చూడండి వ్యతిరేక పదాలు. భయము నిర్భయము, వినయము అవినయము, సంతృప్తి అసంతృప్తి, మంచితనము చెడుతనము, పొగడు తేగడు, సత్యము అసత్యము, సత్ప్రవర్తన దుష్ప్రవర్తన, పుణ్యము పాపము, దయా నిర్దయ, లాభం నష్టం. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. ఒక్క మాటలో జవాబులేము. ఫోర్త్ ఒక్క మాటలో ఒక్క మాటలో జవాబును. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎటువంటి 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 వాడు గనుడు వాడు గనుడు గనుడు అంటే గొప్పవాడు. ఎటువంటి వాడు గనుడు? సత్యవాడు. సత్యాన్ని సత్యాన్ని
ఆడిన మాటను ఆడిన మాటను ఆడిన మాట అంటే మాట ఇవ్వడం సత్యాన్ని ఆడిన మాటను తప్పని వాడు తప్పని వాడు ఘనుడు ఆడిన మాటను సత్యాన్ని ఆడిన మాటను తప్పని వాడు ఘనుడు సెకండ్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినాక వాళ్ళని లీవ్ చేయాలి సెకండ్ తన దూడ ఎప్పుడు పుట్టిందని ఆవు పురితో చెప్పింది తన దూడ ఎప్పుడు పుట్టిందని ఆవు ఎప్పుడు పుట్టిందని తన దూడ ఎప్పుడు పుట్టిందని ఆవు పులితో పులితో చెప్పింది నిన్న మొన్న నిన్న మొన్న పుట్టిందని చెప్పింది పుట్టిందని ఆవు పులితో చెప్పింది చూడండి క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎటువంటి వాడు గనుడు సత్యాన్ని ఆడిన మాటను తప్పని వాడు గనుడు సెకండ్ క్వశ్చన్ తన దూడ ఎప్పుడు పుట్టిందని ఆవు పులితో చెప్పింది నిన్న మొన్న పుట్టిందని ఆవు పులితో చెప్పింది క్వశ్చన్ అంటే ఆన్సర్ అయిపోయినాక 1 5 చేయండి నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి తర్వాత అది కూడా సేమ్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినాక 1 5 చేయండి మిగతావి పులి అరణ్యం ఏమంటారు పులి అరుపును ఏమంటారు పులి అరుపును ఏమంటారు ఇంతకుముందు చెప్పిన ఏమంటారు పులి అరుపును గాండ్రింపు అంటారు ఏమంటారు గాండ్రింపు గాండ్రింపు అంటారు నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ మాట ప్రాణం ఇది మాటకు ప్రాణం ఏది మాట ప్రాణం ఇది జవాబు సత్యమునే పలకటం సత్యమునే పలకటం మాట ప్రాణం ఏంటంటే సత్యమునే పలకడం ఫిఫ్త్ వన్ పులి ఎక్కడ ఉంటుంది పులి ఎక్కడ ఉంటుంది పులి ఎక్కడ ఉంటుంది అడవిలో ఉంటుంది పులి అడవిలో ఉంటుంది షార్ట్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎటువంటి వాడు గనుడు సత్యాన్ని ఆడిన మాటను తప్పని వాడు గనుడు తన దూడ ఎప్పుడు పుట్టిందని ఆవు పులితో చెప్పింది నిన్న మొన్న పుట్టిందని ఆవు పులితో చెప్పింది థర్డ్ క్వశ్చన్ పులి అరుపును ఏమంటారు పులి అరుపును ఏమంటారు గాండింపు అన్నారు మాట ప్రాణం ఏది సత్యమనే పలకడం పులి ఎక్కడ ఉంటుంది
పులి అడవిలో ఉంటుంది. ఈరోజు ఈ 4 బిట్స్ కంప్లీట్ అయ్యింది కదా, ఈ 4 బిట్స్ క్లాస్ వర్క్ లో కంప్లీట్ అయ్యింది. హోంవర్క్ థర్డ్ లెసన్ బిట్స్ కంప్లీట్ ద క్లాస్ వర్క్ అండ్ టెస్ట్ బుక్. కంప్లీట్ ద క్లాస్ వర్క్ అండ్ టెస్ట్ బుక్ ఓకేనా. హోంవర్క్ ఏంటి, థర్డ్ లెసన్ బిట్స్ కంప్లీట్ ద క్లాస్ వర్క్ టెక్స్ట్ బుక్. 4 బిట్స్ కంప్లీట్ చేసిన కదా, రాయించిన కదా, ఆ 4 బిట్స్ కంప్లీట్గా రాసుకోండి, తర్వాత చదువుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ చేయండి ఓకేనా.